ఇరాన్ హిజాబ్ వివాదం భారతదేశంలోని కర్ణాటకలో హిజాబ్ వివాదం ఏంటి అలాగే దేశవ్యాప్త హిజాబ్ వివాదం ఏంటంటే హిజాబులు ధరించి వస్తాం హిజాబులు ధరించి కాలేజీలకు వస్తాం హిజాబులు ధరించి ఉద్యోగాలు చేస్తాం ఎవరూ ఆపడానికి వీలు లేదు యూనిఫాములతో సంబంధం లేదు యూనిఫాములు ధరించినా కూడా హిజాబ్ ధరించాల్సిందే బురకా ధరించాల్సిందే అన్నటువంటిది ఇక్కడ కొంతమంది చేసినటువంటి ఉద్యోగం హిజాబులు వద్దు బురకాలు వద్దు మా స్వేచ్ఛలతో మమ్మల్ని బ్రతకనివ్వండి మోరల్ పోలీసింగ్ వద్దు అన్నటువంటి ఉద్యమాలు ఇరాన్లో జరుగుతున్నాయి అది మతదేశం ఇది సెక్యులర్ దేశం సెక్యులర్ దేశంలో మతపరమైనటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ స్వేచ్ఛ అనుభవిస్తున్న యూనిఫామ్ దగ్గర వివాదం వచ్చింది అక్కడేమో ఆల్రెడీ మతదేశం ఆ వ్యవహారమే నచ్చట్లేదంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కోల్పోయినా సరే చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డ మహిళలకి మగవాళ్ల మద్దతు తల్లిదండ్రుల మద్దతుతో పెద్ద ఎత్తున జరుగుతోంది సోదరుల మద్దతుతో చివరికి దానికి సంఘీభావంగా అక్కడున్న సినీ రంగం మొత్తం ఒక్క తాటి మీదకొచ్చి హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేయటం వీడియో రిలీజ్ చేయడం చూసాం అట్లాగే మరొకటి ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ కూడా ఖతార్లో అది ఇస్లామిక్ దేశంలోనే జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలోనే వాళ్ళ జాతీయ గీత ఆలాపన ఆపేసి ఇది మా దేశ ఆడపడుచులకి సంఘీభావం అని ప్రకటించింది చూసాం ఇప్పుడు కతార్ ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్లకు ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది అమెరికాతో జరగబోయే అమెరికా వాళ్ళతో జరగబోయేటువంటి మ్యాచ్లో ఫుట్బాల్ జట్టు కనుక జాతీయ గీతాన్ని ఆలపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అది ఏంటి అని వీళ్ళు అడిగితే మీరు వచ్చాక అరెస్ట్ చేయడాలు కాదు ఎందుకంటే వీళ్ళు అన్నారు మేము అరెస్ట్ అవ్వడానికి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే అంటే మీరు వచ్చాక కాదు ఇక్కడున్న మీ కుటుంబ సభ్యులందరూ జైళ్ళల్లో ఉంటారు వాళ్ళందరి మీద తీవ్రమైనటువంటి సెక్షన్లు పడతాయి ఉరివేసిన వేసినా ఆశ్చర్యపోనక్కలేదు మీరు వచ్చేటప్పటికి శవాల స్వాగతం పలుకుతుంది అన్నటువంటి హెచ్చరికల్ని ఇరాన్ సైన్యం చేస్తుంది మరి ఏం చేస్తారో చూడాలి